విదురదాస్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి విధానాల ద్వారా మీకున్నటువంటి పాండిత్యాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించుకుంటారు. అన్ని వర్గాలకి అన్ని మూలలకి చేరాలని చెప్పని నిశ్చయం చేసుకుంటారు. ఆ మేరకు కఠినంగా కష్టపడతారు. వృద్ధాప్యంలో పడగూడల కష్టం కూడా పడతారు. పట్టుదలతో మీరు అనుకూలత సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా సాగుతాయి, జరుగుతాయి, ఘనంగా సాగుతాయి, ఘనంగా జరుగుతాయి. అదే కోణంలో రాజకీయంగా పార్టీ మారాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రజాకర్షణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ప్రజలంతా మీ వైపే ఉన్నారు, అందులో ఏమీ డౌట్ లేదు. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకునే అలవాటు ఉంది. అలా కాకుండా అందరినీ కలుపుకొని అందరూ నా వర్గం అని కొత్త స్లోగన్ తీసుకుంటారు. దాంతో ఎక్కువ మంది మీ అభిమానులు మీ బాటలో నడుస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల మాటలు, పెద్దవాళ్ళ మాటలు వింటారు, వాటిని అమలు చేస్తారు. పిల్లల్ని ఖర్చు పెట్టి స్కూళ్ళలో చేర్పిస్తారు, ఖర్చు పెట్టి వివాహాది శుభకార్యాలు చేస్తారు. ఎన్ని చేసినా కానీ, ఎంత చేసినా కానీ తృప్తి లేని వ్యక్తులకి, విమర్శించే వ్యక్తులకి సమాధానం చెప్పడం చాలా బాధాకరంగా తయారవుతుంది. నా మిత్రుడు, నా రక్త బంధువు, నా ఆత్మీయుడు, వాడే ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారు, ఏదో ప్రేమాభిమానాలు నా మీద చూపిస్తున్నారు. ఇదంతా ఒక నాటకం. వాళ్ళు నా దగ్గర డబ్బులు కాజేయడానికి ఈ నాటకాలు ఆడుతున్నారు తప్ప నా నిజమైనటువంటి హితుడు సన్నిహితుడు రాకూడనటువంటి చోటికి వెళ్ళిపోయాడు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు, నాకు ఏది ఎలా జరిగినా ఇష్టమే అనేటువంటి ఒక స్తబ్దత, నిరాశ ఏర్పడుతుంది. ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ఇబ్బంది పడతారు. ఎవరైనా ఏదైనా మాటంటే, ఓ వాళ్ళు మాట్లాడినారా, మనం ఏమైనా తప్పు చేసామా, కార్యాలయంలో ఏమైనా తప్పు జరిగిందా, కింద వాళ్ళ తప్పు చేశారా, ఎవరు చేశారు, అన్ని వివరణ తీసుకున్న తర్వాత మీరిచ్చే సమాధానం గింగిరాలు తిరిగిపోయేట్టుగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. మేమేదో డొనేషన్లు ఇస్తున్నాం, మనం ఎట్లా చెప్తే అట్లా పెట్టారు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు ఫోన్ చేయమంటే అప్పుడు ఫోన్ చేస్తూ చేయొచ్చు అని మిమ్మల్ని తక్కువగా ఎస్టిమేట్ చేసిన వాళ్ళకి తగిన గుణపాఠం జరుగుతుంది. ఈ రాశిలో వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.